టైటానోబోవా ఈ పేరు మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు కానీ ఇది చేసే భయంకరమైన దాడులు మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది 48 అడుగుల పొడవును ఇంకా 1300 కేజీలు బరువుండే ఒక పెద్ద మాన్స్టర్ స్నేక్. కానీ ఇది ఈ భూమి మీద 60 మిలియన్ల సంవత్సరాల క్రితం బ్రతికి ఇంకా 10 మిలియన్ల సంవత్సరాల వరకు ఈ భూమి మీద బ్రతికి రాజ్యమేలింది. ఆ తర్వాత వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఈ టైటానోబోవా అనే పాములు అంతరించిపోయాయి. అది ఎలా అంటే వీటి బ్లడ్ అనేది చల్లగా ఉంటుంది, అందుకే ఇవి వేడిగా ఉండే ప్రదేశాల్లోనే బ్రతకగలుగుతాయి. కానీ మారుతున్న కాలంలో క్లైమేట్ కూడా చేంజ్ అవటంతో ఇవి ఉండే ప్రదేశాలు కూడా చల్లగా అయిపోయాయి. దానివల్ల ఈ పాములు ఆ ప్రదేశాల్లో బ్రతకలేక ఆ జాతి మొత్తం అంతరించిపోయాయి. అయితే ఈ పాము 48 అడుగుల పొడవుని 1300 కేజీలు బరువుందంటే ఇంతటి అతి బలమైన పాము ఇప్పుడు బ్రతుకున్న యంగు హిప్పోను కూడా చాలా ఈజీగా చంపి తినేస్తుంది. ఇంకా ఈ పాము బ్రతికి ఉన్నప్పుడు పెద్ద పెద్ద చేపలని, అతి పెద్ద తాబేళ్లని, అలానే జెయింట్ క్రోకోడైల్స్ను కూడా వాటికి నరకం చూపించి మరీ చంపి తినేసేది. అయితే ప్రస్తుతం మన భూమి మీద బ్రతికి ఉన్న అతి పెద్ద పాములు వచ్చి రెటిక్యులేటెడ్ పైథాన్స్ అండ్ గ్రీన్ అనకొండలు. ఈ పాములే ఇప్పుడు రాజ్యమేలుతున్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. నిజంగానే ఈ టైటానోబోవా అనే పాములు ఒకవేళ మళ్ళీ పుట్టాయంటే, అలానే ఈ మనుషుల మధ్యకి వచ్చాయంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? మనం దాన్ని ఎదిరించగలమా? వాటితో పోరాడుతూ బ్రతకగలమా? ఇంకా ఇంత భారీగా ఉన్న బలమైన పాము నుంచి ఎలా సర్వే అవ్వగలుగుతాం? లేకపోతే వీటితో మనం పోరాడలేక ఈ టైటానోబోవా పాములన్నింటినీ చంపేస్తామా? ఇలాంటి విషయాలన్నీ ఈ ఒక్క వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ పాము అసలు ఒకప్పుడు ఈ భూమి మీద బ్రతికిందని మనకెలా తెలిసింది? అలానే అది బ్రతికి ఉన్నప్పుడు అది ఎలాంటి జంతువుల్ని దారుణంగా చంపితింది? ఇంకా నిజంగానే ఈ డైనోసార్లు టైటానోబోవా పాములు దారుణంగా కొట్టుకుని చంపుకునేవా? ఇలాంటి విషయాలన్నీ నేను పార్ట్1 వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. ఈ వీడియోని చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. అప్పుడు మీకు ఈ టైటానోబోవా పాము గురించి పూర్తి వివరాలు చాలా ఈజీ స్టైల్లో తెలుస్తాయి. అలానే ఈ వీడియోకి 10,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో మనీని ఎర్న్ చేయాలని చాలామంది అనుకుంటున్నారు, అంతేకాదు ఎక్కువ మొత్తంలో సంపాదిస్తున్నారు కూడా. అలానే మీకు కూడా ఈ స్టాక్ మార్కెట్ గురించి అసలేం తెలియకపోయినా ఇందులో పేపర్ ట్రేడింగ్ అనేది చేసి ఫుల్గా నాలెడ్జిని గెయిన్ చేసి అప్పుడు మీరు కూడా ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మనీని సంపాదించుకోవచ్చు. కాకపోతే దానికి మీకు డీమ్యాట్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ ఏంజిల్ వన్ వాళ్ళు మీకు ఆ డీమ్యాట్ అకౌంట్ని ఫ్రీగా ఇస్తున్నారు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఏంజిల్ వన్ లింక్ని క్లిక్ చేసి ఫ్రీగా వస్తున్న డీమ్యాట్ అకౌంట్ని ఇప్పుడే సైన్అప్ చేసుకోండి. టైటానోబోవా అనే పాము మళ్ళీ పుట్టిందంటే నిజంగానే మనకు జరిగే నష్టాలు అత్యంత దారుణంగా ఉంటాయి. అంతేకాదు ఇది మళ్ళీ పుట్టడం వల్ల మనకే కాదు ఈ అడవిలో బ్రతికే జంతువులకు కూడా కంటి మీద నిద్ర అనేది ఉండదు. ఎందుకంటే ఇవి ఏ టైంలో ఎటు నుంచి ఎప్పుడు వాటిపై దాడి చేస్తాయో కూడా ఎవ్వరికీ తెలియదు. కాబట్టి విచిత్రం ఏంటంటే ఇక్కడ మనకు జరిగే ఇంకో అతిపెద్ద నష్టం వచ్చి ఈ టైటానోబోవా మళ్ళీ పుట్టిందంటే కేవలం ఒక్క పాము మాత్రమే పుట్టదు, కొన్ని వందల సంఖ్యలో పుడతాయి. చిన్న ఎగ్జాంపుల్, ప్రస్తుతం ఈ భూమి మీద బ్రతుకున్న గ్రీన్ అనకొండ వచ్చి సుమారు 20 నుంచి 40 పిల్లల వరకు ఒకేసారి కనగలుగుతుంది. అలాంటప్పుడు ఈ టైటానోబోవా అనే పాము ఈజీగా 20 పిల్లలనైనా పెడుతుంది. అలా చూసుకున్నా కూడా ఇంత భారీ శరీరంతో ఉన్న పాములు మన మధ్యకి వచ్చేస్తే ఇక మనం ఎంతవరకు ధైర్యంగా రోడ్ల మీదకు తిరగగలుగుతాం? చాలా భయంతోనే బ్రతకవలసి ఉంటుంది. మొన్న వచ్చిన కరోనా వైరస్ వల్లనే అన్ని దేశాలు లాక్డౌన్ పెట్టేశాయి. అలాంటిది ఇంత పెద్దదైన పాము మన సిటీలోకి వచ్చేస్తే ప్రభుత్వాలు మనల్ని బయటకు వచ్చి తిరగమన్నా కూడా మనం అస్సలు తిరగం. అందరూ ప్రాణభయంతో వణికిపోతారు. ఇంకా ఇవి మన ఇళ్లలోకి రాకుండా మన ఇంటి చుట్టూ హై వోల్టేజ్ ఉన్న కరెంటును కూడా ఫెన్సింగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా దాదాపుగా అందరికీ గన్ లైసెన్స్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. అంటే దాదాపుగా అందరి దగ్గర ఒక గన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయినా సరే ఎవ్వరూ ధైర్యంగా బయటికి రారు, ధైర్యంగా ఎలాంటి బిజినెస్లు కానీ వ్యాపారాలు కానీ చేసుకోరు. నిజంగా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు అనేవి దారుణంగా ఉంటాయి. అలాంటి పరిస్థితి వస్తే ఇక ఆ దేశాల ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలిపోతుంది. అంతేకాకుండా ఈ టైటానోబోవా అనే పాములు నేల మీద కన్నా నీటి మీదే అత్యంత స్పీడ్గా వెళ్ళగలుగుతాయి.
మనం ఈ షిప్స్ ద్వారా చేసుకునే ఎగుమతులు దిగుమతులు కూడా ఈ పాము చేసే నష్టాల వల్ల నిలిపివేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి షిప్స్లో వచ్చే సరుకు అనేది లక్షల్లో కోట్లల్లో ఉంటుంది కాబట్టి. ఇంకా ఇలాంటి పెద్ద మహాసముద్రంలో కొట్టుకుపోయి ఆ సరుకుని కలెక్ట్ చేసుకోవటం కూడా అసాధ్యమైన పని. అలా వెళ్ళిన వాళ్ళను కూడా మేబీ ఈ పాములు అటాక్ చేసేవచ్చు. ఇంకా ఈ ప్రభుత్వాలు కూడా టూరిస్ట్ స్పాట్స్ అన్నింటినీ కూడా నిలిపివేయటం జరుగుతుంది. బయటికి వస్తే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఇదంతా ఈ టైటనోబోవా చేసే దాడులు. మరి మనం దాని బలంతో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ బలం అవ్వచ్చు, కానీ తెలివిలో మాత్రం అస్సలు కాదు. ఇలాంటి పాములు సిటీలోకి వచ్చి ఇంతటి భయంకరమైన విధ్వంసాన్ని సృష్టిస్తుంటే ప్రభుత్వాలు అంత తేలిగ్గా ఏమీ చూస్తూ ఉండవు. కనపడ్డదాన్ని కనపడినట్టు చంపేయమని ఖచ్చితంగా ఆర్డర్స్ వేస్తారు. అవి బ్రతికుండటం వల్ల మనకి లాభం కన్నా నష్టమే చాలా భయంకరంగా ఉంటుంది. వాటిని ప్రాణాలతో మాత్రం అస్సలు ఉంచం. వీటిని చంపటానికి స్పెషల్ ఆఫీసర్స్ని కేటాయించి రంగంలోకి దించడం అనేది చేస్తారు. ఈ దాడుల్లో ఆస్తి నష్టం కూడా చాలా భారీగానే జరుగుతుంది. ఈ ప్రపంచంలో మనిషి బ్రతకటమే చాలా ముఖ్యం. అలానే మనం బ్రతకటానికి ఈ ప్రకృతి, కీటకాలు, జంతువులు కూడా చాలా అవసరం. అలాంటిది ఈ ఒక్క టైటనోబోవా అనే పాము వల్ల ఈ స్ట్రక్చర్ మొత్తం చాలా దారుణంగా డిస్ట్రాయ్ అయిపోతుంది. అందుకే వీటిని మనం బ్రతకనివ్వటం ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఒకవేళ ఇవి మళ్ళీ పుట్టినా కూడా ఇంతకు ముందు ఇవి ఎక్కడైతే జీవించాయో మళ్ళీ అదే ప్లేస్లో పుట్టవచ్చు. అంటే కొలంబియా, బ్రెజిల్, పెరు, ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ కంట్రీస్లో. మొత్తం మీద ఇవి సౌత్ అమెరికాలో ఎక్కువగా పుట్టే అవకాశం ఉంటుంది. ఇంకా వాటికి ఇష్టమైన క్రొకోడైల్స్ కూడా అక్కడే ఎక్కువగా ఉంటాయి. వాటికి కావలసిన ఆహారం కూడా అక్కడ పుష్కలంగా దొరుకుతుంది. 2009లో కొలంబియాలో ఉన్న కోల్ మైన్లో వీటి అస్థిపంజరాలు దాదాపు 30 వరకు దొరికాయి. అందుకే ఇవి ఒకవేళ మళ్ళీ పుట్టినా అలాంటి ప్రదేశాల్లోనే పుట్టవచ్చని చెప్తున్నారు. ఈ ఒక్క పాము మళ్ళీ పుట్టడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో విజువల్ చేసుకుంటూనే చాలా భయం కలుగుతుంది. కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే ఒకవేళ ఈ టైటనోబోవాలు పుట్టినా వీటిని చంపే భయంకరమైనవి కూడా మళ్ళీ పుట్టవచ్చని చెప్తున్నారు. ఎలా చూసుకున్నా కూడా చాలా భారీ స్థాయిలో నష్టం జరిగేది మాత్రం మనకే. అందుకే ఇలాంటి భయంకరమైన విస్ఫోటనానికి గురిచేసే వాటిని మనం అంత ఈజీగా ప్రాణాలతో ఉండనివ్వం. వీటి జాతి మొత్తం మళ్ళీ అంతరించిపోయేలా మేబీ మనమే వాటిని చంపేయచ్చు. లేకుంటే ఈ ప్రపంచం అంతటా మనుషులు ఎక్కడా ఉండరు. మనందరినీ చంపి ఈ ప్రపంచం మొత్తాన్ని అవే రాజ్యమేల్తుంటాయి. సో ఫ్రెండ్స్, మనకి ఇప్పుడున్న టెక్నాలజీతో వాటిని ఖచ్చితంగా చంపేయగలుగుతాం. మరి ఈ టైటనోబోవా అనే పాములు మళ్ళీ పుట్టడం వల్ల, ఇంకా అవి మనకి చేసే అతి దారుణాల వల్ల వాటి జాతిని అన్నింటినీ చంపేయటం కరెక్ట్ అంటారా లేక రాంగ్ అంటారా? మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.